కొండపై గంజాయి పట్టివేత అత్యంత దారుణమని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మండిపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల కొండపై అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. భద్రత కల్పించాల్సిన తిరుమల ఉద్యోగుల నిబద్ధత రోజురోజుకు దిగజారుతుందన్నారు. పార్టీకి ఎప్పుడూ కూడా కష్టపడ్డవాడికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది అని మరొకసారి నిరూపించి ఆ కుటుంబంలోనే రాజాపడ్డ కష్టానికి సత్యప్రభ గారికి ఇన్ఛార్జిగా కూడా మొన్న ప్రకటించడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, జిల్లా పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అసాంఘిక కార్యాల గురించి చెప్పుకోక తప్పదు. చాలా దురదృష్టకరమైన ఏంటంటే, పవిత్రతకి మారుపేరు, స్పిరిచువాలిటీకి ఒక వైబ్రేషను అక్కడ ఏ పర్సన్ అయినా సరే ఒక ఆధ్యాత్మికతతోటి కొండ మీద చాలా ప్రశాంతతగా తిరుపతి కొండ ఉండే కొండ ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా అతి పవిత్రంగా భావించి ఈ భారతదేశంలోనే అత్యున్నత దేవస్థానాల్లో ఒకటైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కొండ మీద గంజాయి డ్రగ్స్ పట్టుబడ్డం ఉన్నది చూశారు. అది ఎంతవరకు సమంజసమో నాకు తెలియట్లేదు, కానీ భక్తుల మనోభావాలకు మాత్రం దెబ్బతీసే విధంగా ఈరోజు టీటీడీ పాలక మండలి ఉన్నది అని చెప్పక తప్పదు. ఎందుకంటే గతంలో చాలాసార్లు తిరుపతి కొండ మీదకి వెళ్ళడం జరిగింది, చాలాసార్లు దర్శనాలు చేసుకోవడం జరిగింది, కొండ మీద ప్రశాంతంగా రోజుల పాటు ఉండడం జరిగింది. కానీ ఈ గతించిన 3-4 సంవత్సరాల నుంచి కూడా కొండ మీద రోజు రోజుకి కూడా ఆధ్యాత్మికత కానీ, అక్కడ పవిత్రత కానీ, లేకపోతే అక్కడ ఉద్యోగుల్లో వాళ్ళకున్న నిబద్ధత కానీ రోజు రోజుకి కూడా దిగజారిపోయి వెంకటేశ్వర స్వామిని దిగజార్చే పరిస్థితికి